అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేని హాస్పిటల్స్, బేగంపేట్. క్లావికిల్ ఫ్రాక్చర్ అంటే కాలర్ బోన్ ఫ్రాక్చర్లో ఆపరేషన్ కంపల్సరీ చేయించుకోవాలా, చేయించుకోకపోతే ఏమవుతుంది, అసలు ఎప్పుడెప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలని అడుగుతున్నారనమాట. ఫస్ట్ ఎప్పుడెప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి చెప్తాను. 95% క్లావికిల్ బోన్స్కి ఆపరేషన్ అవసరం పడదు, కానీ 5% వాటికి మాత్రం 100కి 100% ఆపరేషన్ చేయించుకోవాలి. ఒకటి, క్లావికిల్ దగ్గర ఎముకల దగ్గర విరిగిపోయి రక్తం ధారాపాతంగా పోతున్నా, తర్వాత ఆ ఎముక ఫ్రాగ్మెంట్ కిందికి వచ్చి కింద ఉన్న నరాలని ప్రెస్ చేసేసినా, లేదు క్లావికిల్ బోన్ బాగా పైకి లేచి చర్మాన్ని పొడిచేటట్టుగా ఉండి చర్మం చిచ్చుకొని బయటికి వచ్చేటట్టుగా ఉన్నా కానీ చేయించుకోవడం చాలా మంచిది అన్నమాట. ఈ 3 ఇండికేషన్సే ప్రధానంగా ఉంటాయి. కొంతమందికి కాస్మెటిక్ ఇండికేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే క్లావికిల్ ఎముక విరిగినప్పుడు వేరే పొజిషన్లో అతకడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఉబ్బెత్తుగా కనపడుతుంది. అటువంటి వాళ్ళు కూడా కాస్మెటిక్ రీజన్స్ గురించి చేయించుకోవచ్చు, తప్పు ఏమి కూడా లేదు. తర్వాత చేయించుకోకపోతే ఏమవుతుంది, క్లావికిల్ బోన్ చేయించుకున్నా చేయించుకోకపోయినా డెఫినెట్గా అతికిపోతుంది. ఏ 5% మందిలోనో 10% మందిలోనో అతకకుండా పోతుంది. అటువంటి వాళ్ళలో అతకకపోవడం వల్ల 90 మందికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ కానీ, మధ్యలో ఏదైనా కండరము వచ్చి కూర్చోవడం కానీ, నరాలు వచ్చి నరాల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. బట్ మ్యాక్సిమం 95 నుంచి 95% మందిలో ఆపరేషన్ చేయించుకోకున్నా కానీ ఏమి అవ్వదు, అతకకపోయినా కానీ ఏమి అవ్వదు. తర్వాత అసలు చేయించుకోకపోతే ఏమవుతుంది, చేయించుకోకపోయినా కానీ ఎముక అనేది పర్ఫెక్ట్గా అతికిపోతుంది. మనకు కావాల్సిన పొజిషన్లో కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ లేకుండా పర్ఫెక్ట్గా అతకాలి అంటే మాత్రమే ఆపరేషన్ చేయించుకోవాలి. ఏ ఎముక అయినా కానీ ఆపరేషన్ చేసిన అతుకుతుంది, ఆపరేషన్ చేయకుండా కానీ అతుకుతుంది. ఆపరేషన్ చేస్తే మళ్ళీ దాని యథాస్థానంలో ఉండి అతుకుతుంది, కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ అనేది ఏమీ లేకుండా ఉంటుంది. చేయించుకోకపోతే వేరే పొజిషన్లో అతుకుతుంది, కాస్త అక్కడ ఉబ్బెత్తుగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్స్ క్లావికిల్ ఫ్రాక్చర్ వల్ల చాలా 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 తక్కువగా ఉన్నాయి. ఎంతోమంది ప్రముఖులకి కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది, వాళ్ళందరూ చిన్న చిన్న పట్టీలు వేయించుకొని జాగ్రత్తలు తీసుకొని అతుకొచ్చుకోవడం వల్లనే ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారనమాట. రక్తనాళం కానీ, కాంపౌండ్ ఫ్రాక్చర్ కానీ, నరాల మీద ఒత్తిడి కానీ, కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ కానీ, ఇవి మాత్రమే కాలర్ బోన్ ఫ్రాక్చర్స్కి ఇండికేషన్స్గా చెప్పబడింది అనమాట. రిలేటివ్ ఇండికేషన్స్ అనేవి కూడా ఉంటాయి, అది పేషెంట్ టు పేషెంట్ చెప్పడానికి అవుతుంది, కానీ గ్రాస్గా ఇటువంటి మన ఎడ్యుకేషన్ కోసం చేసే వీడియోలో చెప్పడం చాలా కష్టం.